కేసీఆర్ ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ అని అంటే మూడేళ్ళు ఇల్లు లేక వచ్చి పూరి గుడిసెలా బండుకున్నా ఇంతవరకు ఇల్లు ఇయ్యలేదు ఏది ఇయ్యలేదు ఆయన ఏం చేస్తుండు ఏమైనా ముసలాళ్ళకి పైసలు ఇవ్వడం వరకే ఆయన సంతోషం మరి ఇల్లు పేదోళ్ళం మేము నాకు రెండు ఎకరాలు లేదు మరి ఆయన ఏం చేస్తుండు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటే ఆపి ఆపి లాస్ట్కు అప్పు తీసుకొని ఇల్లు కట్టుకున్నా 5 లక్షలు అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నా 5 లక్షలు తీర్చలు మరి ఏమి ఆయన ఏమిటికుండు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏమిటికుండు భూపాల్రెడ్డా ఏం పని చేసిండు వచ్చి ఏమైనా చేసిండా వెంకరెడ్డి ఉన్నప్పుడే చేసిండు పనులు వెంకరెడ్డి వస్తాడు పోతే ఆయన పోయినట్టే లేకపోతే పిల్లి రామరాజు వస్తాడు ఇండిపెండెంట్ కాదు మేము గెలిపిస్తాం మేము గొల్లవాళ్ళమే యాదవ్లంతా అటే ఉండరా ఎమ్మెల్యే గారు అప్పుడు వెంకరెడ్డి ఊళ్ళో మంచిగా పనులు చేయించిండు ఆయన ఓడిపోయిండు ఈయన వచ్చిండు తొంట ఆయన భూపాల్ రెడ్డి భయమైంది నవ్వుతుందిరా మేము ఇప్పుడు ఆయన ఎవరు మాకు ఊళ్ళో పనులు సహకారం చేయాలంతే పనులు సహకారం చేయాలి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆదుకోవాలి ఎవరికి రాలా ఏమైనా ఆయన ఓడి చచ్చిపోయిన అంకల్ రావట్లేదు ఎవరు భూపాల్ రెడ్డి ఎప్పుడు రాడా ఏడాది మొత్తం రాలేదు నా పేరు పిలిచాలి రాసుకో భయం లేదు ఇంకేమేం చేయాలి మీ ఊళ్ళో డెవలప్మెంట్ మీ ఊళ్ళో ఇంకేమేం చేయాలి మాకు ముసలాళ్ళకు ముట్టాలకు ఇప్పుడు సహకారం చేయాలి ఇట్లా ఇట్లా అలా తల్లిదండ్రులు కొడుకులు వచ్చినా కానీ ఆదుకుంటట్టు ఉండాలి ఏముంది గెలిచిండు పోయిండు అలా ఉన్నాడు ఏముంది నల్లగొండలో ఆయన పార్టీ ఆఫీసులో ఆయన అటు చూసుకోవడం సర్వారానికి ఏం చేసిండు మాకు కావాల్సింది పనులు చేయాలి మాకు ముసలాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారు ఇల్లు కట్టిస్తా అని డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఏది డబుల్ బెడ్రూమ్ ఏది ఒక్కరికి వచ్చింది అనిపి ఊరు సర్వం మొత్తం 1500 కడప ఉంది ఏది ఒక్కరికి కాదు అసలు 10 రూపాయ బిల్ల రాలా తిప్పర్తిల శైలు గౌడు కట్టించిండు అది మన నల్గొండ రోడ్డుకు ఏది మరి మా ఊరికి ఏం కట్టలేదు ఇంద్రమిండి కావు అయ్యే మాకు మరి అంత సర్వరమే మోసమైందా మళ్ళీ ఇప్పుడు ఇల్లు వెళ్తున్నాడ ఏది మరి ఆ ఇల్లు గురించేనా వాళ్ళు డప్పు ఈ సర్పంచ్ నాకు వద్దు రాజీనామా పెడతా.